హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ వరామా. ఇక చెప్పేది వినురవేమా. ఒక మంచి పని లేదా నచ్చిన పని మొదలు పెడుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా నమ్మకంతో మొదలు పెడతాం, కానీ కాస్త సమయం గడిచాక మనం ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదేమో, ఏదో తప్పు చేస్తున్నాను అనే డౌట్స్ మనసులో పుట్టి దానితో చేయాలనుకున్న పని చేయకుండానే ఆగిపోతారు. ఇది తప్పు కదా, ఇలాంటి డౌట్స్ ఉండకూడదు కదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి బలపడాలన్నా బలహీనం అవ్వాలన్నా అది తన మనసులో ఉండే ఎమోషన్స్ వల్లే సాధ్యం. ఎంతటి వీరుడైనా ధీరుడైనా మానసికంగా బలహీనమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇందులో చిన్న పెద్ద అనే తేడాలుండవు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడంతటి సవ్యసాచికే తప్పలేదు. కాకపోతే అర్జునుడు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడి చేయాల్సిన యుద్ధం చేశాడు, అందుకే అందరికీ ఒక హీరోగా నిలిచాడు. ఇవాల్టి హీరోస్ ఆఫ్ మహాభారత అనే సెగ్మెంట్ లో అర్జునుడిని హీరోగా నిలబెట్టిన ఈ సంఘటన తెలుసుకుందాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో చెప్పబడిన సంఘటన భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పూర్తిగా వివరిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి అందరూ సిద్ధమన్న సమయాన ముందుగా కౌరవుల వైపునున్న భీష్ముడు తన సమర శంఖాన్ని పూరించాడు. మరోవైపు తెల్లటి గుర్రాలతో ఉన్న రథంపై సారథి అయిన కృష్ణుడు పంచజన్యాన్ని, అతన్ని నమ్ముకున్న అర్జునుడు దేవదత్తాన్ని, వీళ్లను అనుసరించి మిగిలిన పాండవులు ఇతర వీరులు వారి శంఖాలు పూరించారు. ఈ శంఖారావాలు భూమి ఆకాశాలు కంపించేలా ధృతరాష్ట్రుడి పుత్రుల గుండెలు స్తంభింపచేశాయి. కౌరవ సైన్యాన్ని చూసిన అర్జునుడు, ఓ అచ్యుత, రథాన్ని యుద్ధభూమి మధ్యకు తీసుకు వెళ్ళు. ఈ మహాసంగ్రామంలో నిలుచున్న వారు ఎవరెవరో, నేను యుద్ధం చెయ్యబోయేది ఎవరితోనో ఒక్క మారు నేను చూడాలి. దుర్బుద్ధి గల దుర్యోధను సంతోష పెట్టడానికి అతని పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన వారందరినీ చూడాలని ఉంది అని కృష్ణుడితో అన్నాడు. కృష్ణుడు అర్జునుడు అడిగినట్టే రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్లి నిలిపాడు. అర్జునుడు రెండు సైన్యాల్లో ఉన్న కుటుంబ సభ్యులు స్నేహితులను చూసి మనసులో బాధపడుతూ, కృష్ణ, యుద్ధభూమిలో నా సొంత వాళ్లు ఒకరినొకరు చంపుకోవడానికి సమావేశం అవ్వడం చూసి తట్టుకోలేకపోతున్నాను, నా గాంధీవం చెయ్యజారిపోతుంది, మనసంతా గందరగోళంగా ఉంది, నిలకడగా ఉండలేకపోతున్నాను. ఈ యుద్ధంలో సొంత వాళ్లను చంపుకోవడం వల్ల ఎటువంటి మంచి జరుగుతుందో నేను ఊహించలేకపోతున్నాను. అలా వచ్చే విజయం, రాజ్యం, సుఖం ఏదీ నాకక్కర్లేదు. ఎవరితోనైతే ఇవన్నీ పంచుకోవాలని కోరుకుంటున్నామో వారే ఈ యుద్ధంలో ఎదురు నిలుస్తుంటే వాటికి ఏం ప్రయోజనం ఉంటుంది? ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా సరే నేను వాళ్లను చంపను, అలా చేసి నేను సంతోషంగా ఎలా ఉండగలను? ఒకవేళ నేను వాళ్లను చంపితే పాపం అంటుకుంటుంది కదా, ఇది మనకు తగదు. జనార్దన, వారి ఆలోచనలు దురాశతో నిండిపోయాయి కాబట్టి వాళ్లు చేస్తున్నది తప్పని వారికి తెలియట్లేదు, కాని మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు ఈ పాపం చేయాలి? వంశమే నాశనమైతే పాటించే నియమాలు కూడా నాశనమవుతాయి, దానితో కుటుంబ సభ్యులు స్త్రీలను తప్పుదారి పట్టించి అధర్మాలు చేస్తారు, ఇంటి ఆడవారే తప్పొప్పులు తెలుసుకోలేకపోతే తరువాతి తరాలకు వారు మంచి చెడులు ఎలా చెప్తారు? అయ్యో కృష్ణ, ఎంతటి మహాపాపం చేయడానికి నిశ్చయించామో చూడు, సుఖానికి ఆశపడి మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డామే, దీనికంటే ధృతరాష్ట్రుని పుత్రులందరూ వారి ఆయుధాలతో నాపై దాడి చేయడమే మేలు అని తన మనసులో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నిటినీ అర్జునుడు భగవద్గీత మొదటి అధ్యాయంలో వివరించాడు. ఆ తరువాతి 17 అధ్యాయాల్లో కృష్ణుడు అర్జునుడికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి యుద్ధం చేయడానికి సాయం చేశాడు. ఆ రోజు భగవద్గీత విన్న అర్జునుడు యుద్ధం చేయడం ధర్మమని తీసుకున్న నిర్ణయం మనం చేస్తున్నది ధర్మమని తెలిసినప్పుడు వెనకడుగు వేయడం సరికాదని మనకు నేర్పిస్తూ అతన్ని మన ముందు ఒక హీరోగా నిలబెట్టింది. జరిగిన ఈ సంఘటనలో మనం గమనించదగిన విషయాలు కొన్నున్నాయి. పాండవులు, కౌరవులు ఇరుగురు యుద్ధంలో ఒకరినొకరు ఓడించడానికి వారి వారి సైన్యాలను బలోపేతం చేసే పనిలో పడ్డారు. అర్జునుడు శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని, ఇతర దేవతల నుంచి వేరువేరు దివ్యాస్త్రాలను పొంది యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాకపోతే సరిగ్గా యుద్ధభూమిలో అడుగుపెట్టి ఇరుగురి సైన్యాలను చూసిన మరుక్షణం తనలో ఉన్న ఎమోషన్స్ బయటపడి, వీళ్లంతా నావాళ్లే కదా, మరి ఎందుకు యుద్ధం చేయాలి అనే ఆలోచన మొదలైంది. నిజ జీవితంలో కూడా చూడండి, మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు, ఉదాహరణకి చేయాలనుకున్న ఉద్యోగానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇందులో పర్ఫెక్ట్ అయితే చాలు, పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ ఇట్టే దొరికేస్తాయని ఆలోచిస్తారు. కాకపోతే సరిగ్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు మైండ్ లో ఎక్కడ లేని కన్ఫ్యూజన్స్ మొదలవుతాయి. సో మహాభారతంలో అర్జునుడి పరిస్థితిని గమనిస్తే ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం సర్వసాధారణమని మీకే అర్థమవుతుంది.
మనసులో క్రియేట్ అయ్యే కన్ఫ్యూజన్ ఒక సింగిల్ ఆలోచనతోనే మొదలవుతుంది. అర్జునుడి మనసులో యుద్ధం చేసేది తన కుటుంబీకులు స్నేహితులతో అనే ఆలోచనతో మొదలైన గందరగోళం అనేక ఆలోచనలు చేరి ఆఖరికి భవిష్యత్తులో తర్వాతి తరాల వారు చేసే అధర్మాల గురించి ఆలోచించాడు. ఒక్క రాంగ్ థాట్ మనసులో పెద్ద సునామీనే సృష్టించి ఓవర్ థింకింగ్ కి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఎలా అయితే అర్జునుడు బలహీనపడి తన చేతుల్లో ఉన్న గాంధీవాన్ని వదిలేశాడో అలానే మనం చేయాలనుకున్న పని చేయకుండానే ఓటమిని అంగీకరిస్తాం. ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, మన మైండ్ లో వచ్చే ఒక్క ఆలోచన వేల ఆలోచనలకు దారితీస్తుంది. దీన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటే చాలు. ఇందాకటి ఉదాహరణే గమనిస్తే, సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, ఉద్యోగం వస్తే వచ్చింది, లేదంటే మరో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఇదే సొల్యూషన్ మనకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ లో ఉపయోగించుకుంటే ఓవర్ థింకింగ్ ని తగ్గించుకోవచ్చు. ఇక రెండో పాయింట్, ప్రతి సిచ్యువేషన్ లో రాంగ్ సైడ్ ఆఫ్ థింకింగ్ ఉన్నట్టే ఒక రైట్ సైడ్ కూడా ఉంటుంది. అర్జునుడి డౌట్స్ కి కృష్ణుడు భగవద్గీతలోని మిగతా 17 అధ్యాయాల్లో ఇచ్చిన క్లారిటీ ఇలాంటిదే. క్షత్రియుడిగా యుద్ధం చేయడం నీ ధర్మం. నువ్వు చేస్తున్న యుద్ధం నీ కుటుంబ సభ్యులతో కాదు, అధర్మాన్ని అడ్డుకుంటున్నావు. యుద్ధం చేయడం చేయకపోవడం నీ చేతుల్లో ఉంది. గెలుపోటములు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు ఏవీ నీ చేతుల్లో లేవు, కాబట్టి నిర్ణయం నీదే అని కృష్ణుడు అన్నట్టు మీరున్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని మీ ధర్మం అంటే డ్యూటీ ఏంటి, చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారు, ఏ అవసరంతో చేస్తున్నారు అన్న క్లారిటీ ఉంటే చాలు. ఇటువంటి అనాలిసిస్ మనం చేసుకోగలిగితే ప్రతి సమస్యను ఎంతో సునాయాసంగా సాల్వ్ చేసుకోవచ్చని అర్జునుడి సిచ్యువేషన్ మనకు చెప్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఫోరామా తిరిగి కలుస్తూనే ఉందాము.